తలుపుల మండలంలోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిఎం శేఖర్ మాట్లాడారు. 2022 లేదా 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మండల స్థాయి బూత్ కమిటీల నుంచి పార్టీని బలోపేతం చేయాలని, ప్రజల్లో నరేంద్ర మోదీ ప్రజలకు చేస్తున్న సేవల గురించి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ, ఆంజనేయులు, అశోక్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. ముందుకుపోతే దేవేంద్ర రెడ్డిని ఇన్ఛార్జ్గా నియమించినారు. అదేవిధంగా ఈ బూత్ కమిటీలు ఎన్ని పర్యవేక్షణకు మన జిఎం శేఖర్ గారు ప్రతినిధి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. అందులో భాగంగా మన జిఎం శేఖర్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైనటువంటి జిఎం శేఖర్ గారికి తలపల మండలం కమిటీ నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మన దేవేంద్ర రెడ్డి అన్న గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా మన తలుపుల సీనియర్ నాయకుడు అయినటువంటి ఉమాపతి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి తలపులు కొంచెం జిఎం శేఖర్ గారు చేయడం జరిగింది. కావున ఈ విషయాలపైన మన జిఎం శేఖర్ గారు మేము మాట్లాడాల్సిందిగా. ఈరోజు ఒక మేనిఫెస్టో విడుదల చేసిన పార్టీ, ఆ మేనిఫెస్టోలో ఏమైతే వాగ్దానం చేసిందామో అవి పూర్తి స్థాయిలో పూర్తి చేయగలిగిన పార్టీ ఏదైనా ఉంటుందో అది భారతీయ జనతా పార్టీ. మరి ఈరోజు అన్ని సమస్యలు మనం ఏమైతే చెప్పామో సమస్యలు పూర్తి చేశాం. ప్రజలందరికీ అంటే మొన్న లాక్డౌన్ అని మేము చూశాం, సరి అయిన సమయంలో లాక్డౌన్ ప్రకటించి అనేక కోట్ల మంది ప్రాణాలు కాపాడి ఈరోజు భారతదేశం ఇప్పటికీ ఆ సమస్య నుంచి తప్పుకొని ఈరోజు మళ్ళీ తిరిగి పునఃప్రారంభం కావాలి, జనజీవనం పునఃప్రారంభం ఏ పరిస్థితికి వచ్చింది అంటే అది నరేంద్ర మోడీ గారు తీసుకున్న సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం వల్ల. మరి ఆ టైంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఆరు నెలలు వాళ్ళకు వచ్చినంటే ఈ నవంబర్ నెల వరకు ఉచితంగా ప్రతి ఎవరు కూడా ఆకలితో ఇబ్బంది పడకూడదు అని ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క మనిషికి 5 కేజీలు బియ్యం, ఆ కుటుంబానికి 1 కేజీ శనగ గుడ్లు, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినవి. అయితే ఇక్కడ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు మేము చేసామని చెప్పి వాళ్ళ బోర్డులు వాళ్ళ టిక్కర్లు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అన్ని చంద్రం దాని ఏ విధంగా ఉందో ఈరోజు జగనన్న కూడా అదే విధంగా చేసుకుంటా వచ్చినారు. అయితే మనం ఇవన్నీ ఎప్పుడైతే బూత్ స్థాయిలో మనము బాగా స్థాయి